గత అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టి అమలైంది. దీంతో హైదరాబాద్ లోని పలు హోటల్స్ లోని కస్టమర్స్ కు జీఎస్టి బిల్లుతో కలిపి బిల్లు ఇస్తుండగా మరో కొన్ని హోటల్స్ పాత బిల్లు విధానాన్ని కొనసాగిస్తున్నాయి. జీఎస్టి తో కలిపి బిల్లింగ్ చేయాలంటే తమ సాఫ్ట్‌వేర్ ను అప్డేట్ చేయాలంటున్నారు హోటల్స్ యజమానులు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు. జీఎస్టి 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 దాదాపు నెల 10 రోజులుగా ఇదే చర్చ నడుస్తోంది. దేశమంతా కూడా ప్రతి ఒక్కరూ జీఎస్టి ఏదో అమల్లోకి వస్తుందంట, ధరలేవో పెరుగుతున్నాయంట, తగ్గుతున్నాయంట అనేటటువంటి చర్చ జరిగింది. ఈ చర్చలన్నింటికీ నిన్న రాత్రి తెరపడింది. జీఎస్టి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. అయితే జీఎస్టీ అమల్లోకి వచ్చింది కానీ అసలు దాని అమలు తీరు ఏ విధంగా ఉంటుందనేది మాత్రం ఇప్పటికీ చాలా సందిగ్ధంగా ఉంది. ఎందుకంటే ప్రధానంగా వాళ్ళు నిత్యం చేసే షాపింగ్లో రెగ్యులర్గా ఎలాంటి ట్యాక్సెస్ వేస్తున్నారంటే ఇప్పటివరకు సర్వీస్ ట్యాక్స్, వ్యాట్లకు మాత్రమే అలవాటు పడినటువంటి జనాలకు ఇప్పుడు జీఎస్టీ అనేది కూడా అమల్లోకి రావాలంటే చాలా టైం పట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వ్యాపారస్తులకు కూడా జీఎస్టీని ఏ విధంగా అమలు చేయాలి అనేటటువంటిది కూడా ఇంకా వాళ్లకు నిబంధనలు తెలిసినట్టుగా లేవు. చాలామంది అప్డేట్లో కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం మనం లగ్డి కప్పులో ఉన్నటువంటి ఒక హోటల్లో ఉన్నాం. ఇక్కడ కస్టమర్స్ కూడా తింటూ ఉన్నారు. మరి నిత్యం వీళ్ళు బిల్ కట్టేవాళ్ళు, ఇప్పటి వరకు సర్వీస్ ట్యాక్స్, వ్యాట్ కట్టేవాళ్ళు. మరి జీఎస్టీపై ఎంత అవగాహన ఉందో తెలుసుకుందాం. ఇప్పటివరకు ఏదైనా మీరు తింటే బిల్తో పాటు సర్వీస్ ట్యాక్స్, వ్యాట్ అలా వేసేవాళ్ళు. మరి ఇప్పుడు జీఎస్టీ వచ్చింది. జీఎస్టీ అంటే ఏమైనా ఐడియా ఉంది? జీఎస్టీ అంటే ఇప్పుడు సామాన్య ప్రజల మీద కానీ వ్యాపారస్తుల మీద కానీ చాలా నష్టమే. ఎందుకంటే పన్నులు ఇప్పటికీ విపరీతంగా ఉంది. బ్యాంకుకు నోట్ చేంజింగ్ చేసి చాలా ఇబ్బంది. ఇంకా ఇప్పటికీ జీఎస్టీ బిల్ పెట్టడం వల్ల సామాన్య ప్రజలకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఎక్కడైనా ఎరువులు కొలాలన్నా ప్రతి దాని మీద కూడా ట్యాక్స్ పడుతూ ఉంది. దానివల్ల చాలామంది పేదవాళ్ళకు అన్యాయం జరుగుతుందని దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. అంటే బిల్ చెక్ చేస్తున్నారా, దానిపైన జీఎస్టీ ఉందా లేదా అని? ఇంకా మేము ఇంకా తీసుకునే ఇంతకుముందు అయితే బిల్లులో ఎలాంటి ట్యాక్సెస్ కానీ అవి కట్టకుండానే ఇచ్చేవాళ్ళు మామూలుగా రిసిప్ట్ల మీద. కానీ ఇప్పుడు నుంచి చూడాలి దాన్ని ఎట్లా వస్తుంది, ఎట్లా అమలు అవుతుందని. అదే అంటే మీరు ఇప్పటివరకు సర్వీస్ ట్యాక్స్, వ్యాటు అట్లా చూసేవాళ్ళు బిల్ పైన, ఇప్పుడు జీఎస్టీ కూడా ఏమైనా మార్నింగ్ నుంచి బిల్ చూసారా, లేకపోతే ఇప్పటి నుంచి బిల్ పై ఏమైనా చెక్ చేయబోతున్నారా? జీఎస్టీ ఇప్పటి వరకు ఏం చూడలేదండి, ఈ రోజు నుంచి ఇంకా చూస్తాము ఏమిటి అని చెప్పి అర్థమైంది. అంటే నిన్న రాత్రి నుంచి అమల్లోకి వచ్చింది కాబట్టి ఇది జీఎస్టీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జనాల్లోకి రీచ్ అవ్వాలంటే కొద్దిమేర టైం టేకింగే ఉంది. అయితే మార్నింగ్ మనం హైదరాబాద్లో అప్లై చేసినటువంటి కొన్ని హోటల్స్లో చూసుకుంటే చూసుకోవచ్చు, దాదాపు ఒక చట్నీస్ కాఫీలో మనం చూసుకున్నటువంటి బిల్లో చూసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఎస్జిఎస్టీ, స్టేట్ జిఎస్టీను, సెంట్రల్ జిఎస్టీని కూడా అమలు చేసినటువంటి బిల్స్. అంటే చాలామంది కస్టమర్స్ బిల్ పే చేస్తున్నప్పుడు కూడా అడిగారు ఇదేంటి కొత్తగా జిఎస్టీ అని చెప్పి, లేదా జిఎస్టీపై అవగాహన ఉన్న వాళ్ళు కూడా ఇప్పటికే చూసినటువంటి సిచ్యువేషన్. అయితే ఒక దోశ, పెసరట్టు, పొంగల్ తిన్నాక వాళ్ళకు అయినటువంటి బిల్లు 426 రూపీస్ అయితే దానిపై ఎస్జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ 38 రూపీస్ 34 పైసా, అదేవిధంగా సెంట్రల్ జిఎస్టీని కూడా 38.34 వేశారు టోటల్ బిల్. అంటే ఇలా ఇంక్లూడింగ్ జిఎస్టీ బిల్తో ఇస్తున్నారు. చట్నీస్ కాఫీ షాప్తో పాటు మరికొన్ని రామకృష్ణ రెస్టారెంట్ అని, అదేవిధంగా మినర్వా కాఫీ షాప్లో కూడా మనం చూసుకోవచ్చు 32 రూపీస్ ఉన్నటువంటి కాఫీకి విత్ జిఎస్టీతో 38 రూపీస్ అనేటువంటి. అంటే ఇప్పటికే చాలా మటుకు హోటల్స్లో జిఎస్టీని పెడుతుండగా మరికొన్ని చిన్న చితకా హోటల్స్ మాత్రం జిఎస్టీకి ఇంకా అప్డేట్ అవ్వలేదనే చెప్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి హోటల్లో బిల్లింగ్ మిషన్ను మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఓల్డ్ సాఫ్ట్వేర్తో ఉన్నటువంటిది మాత్రమే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వీళ్ళు తీసుకున్నారో ఆ బిల్పై వీళ్ళు అదేవిధంగా మాత్రమే వసూలు చేసేవాళ్ళు. సర్వీస్ ట్యాక్స్ కానీ లేకపోతే ఇతరత్ర వ్యాట్ వసూలు చేసేవాళ్ళు కాదు. టోటల్గా అయినటువంటి బిల్పై వీళ్ళు జిఎస్టీని తీసుకునేవాళ్ళు. అయితే ప్రస్తుతం వీళ్ళు జిఎస్టీకి అమలు అవ్వాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి క్యాష్ మిషన్ సాఫ్ట్వేర్ను వాళ్ళు అప్డేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే అది అప్డేట్ చేసే వరకు ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నటువంటి ఏవైతే ధరలు వీళ్ళు నిర్ణయించారో అవే ధరలనే వసూలు చేస్తామని చెప్తున్నారు. కస్టమర్స్ పైన ఎలాంటి బర్డెన్ జిఎస్టీ అమల్లోకి వచ్చిందని చెప్పి కూడా వేయట్లేదనే చెప్తున్నారు. ప్రస్తుతం నిన్న రాత్రి నుంచి జిఎస్టీ అమల్లోకి వచ్చింది కదా, మరి మీరు విత్ జిఎస్టీతో బిల్లు వేస్తున్నారా, లేకపోతే జిఎస్టీపై బిల్లుకి ఏమైనా కస్టమర్స్ తీసుకుంటున్నారా? ఇంకా మేము మారలేదండి జిఎస్టీ బిల్లులోకి. కానీ గవర్నమెంట్ జిఎస్టీ పే చేయడానికి ఇష్టంగానే ఉన్నాం. జిఎస్టీ మంచిదే. సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవాలా? చేసుకోవాలండి, చేసుకోవాలి. కస్టమర్కి అర్థమయ్యేటట్టు బిల్లు మేము ఇవ్వగలగాలి కదా. అప్పటి వరకు రేట్లు ఏమీ మార్చకుండా రేపు సోమవారం వరకు అయినా చూసి అన్ని హోటల్స్ వాళ్ళు ఎలా చేస్తే మేము కూడా అందరితో పాటు ఫాలో అవుతాం. అట్లా ఏమి లేదండి, మేము ఎవరి దగ్గరికైనా పంపిస్తే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్తారు కదా మేము చేస్తున్నాము మేము చేయట్లేదు అని. అంటే దాన్ని బట్టి మేము కూడా కస్టమర్కి దూరం కాకుండా కస్టమర్కి అందుబాటులో ఉండే ప్రైజెస్ ఫిక్స్ చేసుకుంటాం మా వరకు మేము. నిర్ణయించిన ధరలు మాత్రం పెంచట్లేదు, ట్యాక్స్లు ఎక్స్ట్రా చేయట్లేదు.
వాళ్ళు ఏవైతే నిర్ణయించినటువంటి ధరలు ఉన్నాయో ఇవి మాత్రమే వసూలు చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత అప్డేట్ అయిన తర్వాత లేదా హోటల్స్ అసోసియేషన్ అంతా మాట్లాడుకున్నటువంటి తర్వాత వీటిపై ఎంత ట్యాక్స్ వేయాలి లేకపోతే ధరలను ఏ విధంగా నిర్ణయించాలి అని కొన్ని మట్టుకు హోటల్స్ ఉన్నాయి. అయితే ఇప్పటివరకు హైదరాబాద్లో చాలా మట్టుకు జిఎస్టీ త్వరలో రాబోతుంది అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు జిఎస్టీకి అప్డేట్ పడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు ఉదయం నుంచే కూడా జిఎస్టీని అప్లై చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సెంట్రల్ జిఎస్టీ అని స్టేట్ జిఎస్టీ అని చెప్పేసి అందులో పొందుపరిచి మరికొన్ని హోటల్స్ కానీ లేకపోతే మరికొన్ని వ్యాపార సంస్థలు కూడా దీనికి అలవాటు పట్టాలంటే మరికొన్ని రోజులు లేదా దాదాపు నెలలు పట్టే అవకాశం మనకు అనిపిస్తుంది.